గెలుపు కోసం ప్రయత్నం చేసేవాడు అవసరం లేదు. గెలిచిన వాడికి మాత్రమే గుర్తింపు ఇక్కడ. ప్రయత్నంలో ఉన్నవాడు పిచ్చివాడు, ప్రయత్నం దాటి గెలిచిన వాడు పరమాత్ముడు. మధ్యలోదంతా శూన్యంలా కనపడునిక్కడ. అందుకే గెలవక ముందు నువ్వు ఎన్ని దెబ్బలు తగిలి గావు కేకలు పెట్టినా వినపడదెక్కడ. పొరపాటున గెలిచావో ఇందుకలడందు లేడను సందేహం లేకుండా నీ ఊపిరి కాలి నుంచి రాలిపడే ధూళితో సహా చేయును ఈ ప్రపంచపు చెవులు దద్దరిల్లేంత విజయ నినాదం. ఇదేం మాయో ఇదేం వింతో అనుకోకు సోదరా. లోకం తీరింతే, పైకొస్తే గాని పసిగట్టదు, పరిగెడితే గాని పట్టించుకోదు. పదునెక్కిన ఆలోచనలతో ఉరకలేసే రక్తంతో నీ అడుగు జాడలను చరిత్రలో ఆనవాళ్లుగా మలచాలంటే నువ్వు గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి. మరో మార్గం లేదు. అలాగని ఇదేం బ్రహ్మ విద్య కూడా కాదు. నువ్వనుకుంటే అయిపోద్ది అనుకో, మనస్ఫూర్తిగా అనుకో. అమ్మాయికిచ్చే మనసేదో నీ లక్ష్యానికిచ్చి చూడు. ఎందుకంటే లక్ష్యం అమ్మాయి కంటే అందంగా ఉంటుంది. అది తెచ్చే గౌరవం జీవితంలో నీకు కావాల్సిన దానికంటే ఎక్కువే తెచ్చిపెడుతుంది.